దేవి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా ప్రకాశం జిల్లా ఎరగుండపాలెం త్రిపురాంతకంలో అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుందని, కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. భక్తులు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి సమన్వయ దూరం పాటించి అమ్మవారిని దర్శించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలను తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నెల కాలంలో రాష్ట్రం ఎంతో విషయంగా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మా జగనన్నకు ముందు ఆయుష్ ఇచ్చి ఇంకా ప్రజాసేవలో ఆయనను అమ్మవారికి మరియు స్వామివారికి మరియు ప్రార్థన చేసుకోవడం. ఈ ఆలయాల్ని అభివృద్ధి చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ యొక్క గోపురాలు కానివ్వండి, స్వామివారికి కొండ మీదకెళ్ళే దారి, అది సుమారు 1 కోటి రూపాయలతోటి 2 లైన్ల రోడ్డుగా ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగింది. 1.5 కోటితోటి మరి శిఖరాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దాతలు కూడా వచ్చారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి దాతృత్వంలో మరి అమ్మవారి సన్నిధిలో మొత్తం పైకప్పు కూడా ఇప్పటికే వేయడం జరిగింది. అట్లాగే సిద్ధ వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ సిద్ధ వారి కుటుంబం కూడా ఆర్థిక సహాయ సహకారం అందించడం జరిగింది. చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవాలప్పుడు కానివ్వండి, అట్లాగే ముఖ్యంగా శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తున్న పరిస్థితుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఇప్పటికే టీడీపీ వారి సౌజన్యంతో ఒక మండపాన్ని అట్లాగే గెస్ట్ హౌస్ కూడా నిర్మించడానికి పనులు ప్రారంభించడం జరిగింది. రోడ్లు మరి నీటి వసతి మరి కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా అందించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి ఎరగుండపాలెం నియోజకవర్గ ప్రజానికానికి, యావత్ రాష్ట్ర ప్రజానికానికి విజయదశమి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, మరి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి కరుణ కటాక్షాలు మెండుగా అందరి మీద ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉంది, అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి ముందుండి సౌకర్యాలు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మనందరం ఈ కరోనా మహమ్మారితో చాలా బాధపడ్డాం. అంత అతలాకుతలం అయిపోయింది. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇంకా ఆ యొక్క ఆ వ్యాధి తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్నాను, కానీ ఇంకా ప్రమాదం పోలేదు. కాబట్టి అమ్మవారి స్వామివారి మరి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండి మరి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, శానిటైజర్స్ని వాడండి. మరి తరగతులు కూడా స్కూళ్ళు కూడా నవంబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం. మరి పిల్లలు కూడా సుదీర్ఘకాలం పట్టినే ఉన్నారు, తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు అని స్కూల్ తెలుస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. 4-7 కార్యక్రమాలు కూడా డెవలప్ చేయడం జరిగింది. అట్లాగే అన్ని వసతులు జగనన్న విద్యార్థులు గౌరవతులు కానివ్వండి అన్నీ సిద్ధం చేశాం. పిల్లలు ఒకటే జాగ్రత్తగా మరి బడికి పంపించే ఏర్పాటు తల్లిదండ్రులు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. మేము విద్యాశాఖ ప్రభుత్వం కూడా అన్ని చర్యలు, అన్ని జాగ్రత్తలు, అన్ని భద్రతలు తీసుకుంటూ ఈ యొక్క మహమ్మారి కరోనా మహమ్మారి బారి నుండి చిన్నారులను కాపాడే ఒక పెద్ద బాధ్యతను ఈరోజు మంచి తీసుకున్న సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు కరోనా లక్షలు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజానికానికి ఎరగుండపాలెం